ఇగో ఇప్పుడు నేను చెప్పే ముచ్చ తిన్నారనుకో ఇక పాలే ఒక విధంగా బెటర్ ఏమో అనిపిస్తుంది ఓ పిల్ల మాట్లాడితే పాలు ఎందుకు పట్టుకొస్తావు నిన్న ఏమన్నా అన్నడా అంటే ఓ నేను పట్టుకొచ్చేది ఏంది ఈరోజు పేరుని నాని సారు బగ్గుమని ఒక మాట వేల్చేసిండు కేసీఆర్ కేఏ పాలు ఒకటే అని చెప్పిండు అన్ని నియోజకవర్గాల్లో పాలు ఎట్ట నిలబెడతాడో కేసీఆర్ కూడా ఘటనే గీనని చూసి గీన ముఖాన్ని చూసి ఆంధ్రాలో ఎవరు ఓట్లేస్తారు అన్నట్టుగా మాట్లాడిండ్రు ఆ ఎంత పోగొట్టుకుంటుంది సారు ఆంధ్రాలో అవు సారు గీ ముచ్చడు చెప్పలేకపోయివా పేరుని నాని సార్కి ఓ పేర్ని నాని సారు ఇక గీరోజు కాదు మా కేసీఆర్ కాకకున్న అభిమానం ప్రేమ ఆంధ్ర మీద చాలా ముచ్చడు చెప్తా ఇను ఇక నీటి వాటా పంపిణీలో ఇక తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిండా ఆంధ్రోళ్ళకా సారి ఆలోచన జీ చావు నోట్లో తలకాయ పెట్టి ఇక పోరాటం చేసి శోభమ్మకు గాయనకు గింత బువ్వ బుక్కెడు దొరికితే చాలని ఇక ఆలోచన చేసి ఉద్యమం చేసి నీళ్ళు నిధులు నియామకాలని పెద్ద పెద్ద మాటలు చెప్పి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని ఇక గెలిచిన తర్వాత నాకు మించి తెలంగాణను ఉద్ధరించాలంటే ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు అంటూ గిప్పటిదాకా తెలంగాణ వచ్చిన దెబ్బ నుంచి గి తొమ్మిదేళ్ళ సంది ముఖ్యమంత్రిగా ఉండి గీ నీళ్ళ పంపిణీ విషయంలో ఏం చేసిండు మా సారు ఆంధ్రులకు ఎంత మేలు చేసిండు ఇక కవితక్క గిడ బతకమ్మతో పాటు గాగా అట్ల తద్దిని ఎంత బాగా ప్రోత్సహించింది మీద ప్రేమ లేకపోవడం ఏంది తెలంగాణ వస్తే కాంట్రాక్టర్లు మనమే తెలంగాణ వస్తే ఉద్యోగాలు మనమే అని చెప్పి ఇప్పటికీ కూడా మెగా కాంట్రాక్టర్ లేకపోతే పనులు నడవవు అన్నట్టు మా కేసీఆర్ సారు ఎంత బాగా ఆంధ్ర కాంట్రాక్టర్లను మేపుతన్రు ఎంత బాగా ఆంధ్ర కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తండ్రు ఇక ఉద్యోగాలు అరే ఆంధ్రలు పోయినాయి అంటే మన ఉద్యోగాలు అన్ని మనవి అని చెప్పి ఉద్యోగం ఇంటికి ఒకటి అంటే మా ఇంటికి పక్క అనుకున్నాం కాక కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రాజకీయ పదవితో పాటు కొత్తగా మళ్ళీ ఇంకెవరో తరంగేటరం చేస్తారట గిన్ని చేసిన కేసీఆర్ సార్కి ఆంధ్ర మీద ప్రేమ లేదని చెప్తావేంది పేర్ని నాని సారు ఆ మళ్ళీ పోయి 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 కేఏ సార్తో పోల్చినావు ఇక మీరు మీరు ఏమో అనుకోకుండా మధ్యలో ఊకే కేఏ సార్ని ఎందుకు లాగుతారు ఇక గాయన మనోభావాలు దెబ్బ తినవా గీదేమన్నా పద్ధతి అంటే కేసీఆర్ సారు కే సారు ఒకడేనా గింత కే పాల్ సార్ని అవమానిస్తారా మీరు కేసీఆర్ సార్తో పోల్చి అయ్యో నీం కాదు కే పాల్ సారో రేపో మాపో ప్రెస్ మీట్ పెట్టి గీ ముచ్చడి చెప్తాడు ఆవు కేసీఆర్ కాక ఆ ఆంధ్రోళ్ళతో ఉంటే తెలంగాణలను తొక్కేస్తారు ఆంధ్రోలను వెళ్ళకూడదాం మన రాజ్యాన్ని మనమే పాలిద్దామను మరికి ఇప్పుడు ఆంధ్రాకి పోయి ఏ ముచ్చట్లు చెప్తావే ఆ చెప్తావు చెప్తావు రాయలసీమలో మీ తాతల ముత్తాతలు ఎవరో ఉంది అని నేను ఎప్పుడో ఇన్నా గా ముచ్చడు చెప్తావా ఏంది మా తాత ముత్తాతలు రాయలసీమ వాళ్ళు అంటే ఇక నేను నేను కూడా రాయలసీమ బిడ్డనే నాకుంటుంది కదా గా భావజాలం అందుకే ఇక ఇడిపోతే మంచిదని చెప్పి తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి సుచింద్ర మీకు మిగులు బడ్జెట్ లేదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆయన కూడా మీరు ఎట్టున్నారు అదే పదహారు వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా ఎట్ట మార్చి చెప్పండి ఆర్టీజీ ఆర్టీసీ ఉద్యోగులను ఎట్ట మోసం చేసింది చెప్పండి ఇగో మీ మీద ప్రేమ లేకపోతే నేను ఆంధ్రాలో కాంట్రాక్టర్ల నుంచి అన్నిటి నుంచి ఇక మీకు మంచిగా చేయకుండా ఉన్నానా ఏడున్నా మీ అనే ముచ్చడు చెప్తావా కేసీఆర్ ఆర్ ఏదేమైనా ఏమంటారు ఏ ఎండకు గా గొడుగు పట్టడంలో మీకు మించిన వాడు ఎవరున్నారు ఇక గీడ ఏమంటారు మిత్రుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు సార్కి సంబంధించి ఇక బయటకు వచ్చిన తర్వాత పార్టీ గెలిచిన తర్వాత టీడీపీని ఎలా భూస్థాపితం చేసినావు అవు టీఆర్ఎస్లో ఉన్న మంది గాలే కదా గా రోజు ఉద్యమ టైంలో రాళ్ళు వేసి బస్సులు అద్దాలు బాగాలు కొట్టిన వాళ్ళని కూడా ఈరోజు మంత్రి పదవులు ఇచ్చి మంచి గుసో పెట్టుకుంటుంటివి సరేలే గా ముచ్చట గిప్పుడు ఎందుకు కానీ గిప్పుడు కూడా గాడికి పోయి కాపు సామాజిక వర్గం మీద కన్నేసిన ఇక ఉన్న ఇంట్లో దీపం చక్క నోడు వీధి దీపం వెలిగిస్తాడా అన్నట్టుంది నీ కథ ఇక గీడున్న బీసీలను ఆదుకోలే కానీ నువ్వు ఆంధ్ర పోయి బీసీ సంబంధించిన కాపోలు అందరినీ కలిసికట్టుగా నడుస్తారు అంటే వస్తారా పోనీ నువ్వు అక్కడ గలాన్ని హామీలు ఇస్తే ఇక్కడ తెలంగాణలో ఊరుకుంటారా హే ఊకా ముందు మాకు చేయి తర్వాత గాడ ముచ్చడు చెప్దు అనారా హావు మోటార్లకు మీటర్ల భాగోతం గాడ కూడా మొదలు పెడతావా లేకపోతే ఇక కుల ప్రాతిపదికనే ఆంధ్రాలో రాజకీయ పాగా వేయడానికి ప్రయత్నం చేస్తావా నీ టార్గెట్ చంద్రబాబు నాయుడు సారా పవన్ కళ్యాణ్ సారా వాళ్ళిద్దరూ తెలంగాణలో పోటీ చేస్తున్నప్పుడు నేను మాత్రం తగ్గేది లేదే అని పోయినవా అందుకే కవితక్కతో అట్ల తద్దికి సంబంధించి ముచ్చడి చెప్పించినవా ఏదేమైనా కాక కే పాలు నువ్వు ఒకటే అంటాడు జర చూసుకో ఇక కే పాలు నువ్వు ఒకటే అన్నప్పుడు సీట్లు గటు గిటో లేకపోతే ఇంకేదైనా జరిగిందే అనుకో ఇక నువ్వు కూడా గా ప్రతి ఎన్నికల్లో ముచ్చట చెప్పుకోవడానికి వాడుకుంటారు కే సారు నువ్వేం పెద్ద హత్యగా మాకులే వాళ్ళు వాళ్ళు నిన్నేదో గుంజిండ్రు కేసీఆర్ కాకే దీన్ని పట్టించుకోలేదు కే పాలతో పోల్చిన్రు అనుకున్నాడో ఏమో నువ్వు మాత్రం ఏం పట్టించుకుంటావు జరగదులే